అంటే ఇప్పుడు మీరు ర్యాండమ్గా చెప్పారు, మీకు వ్యక్తిగతంగా ఏమన్నా ఆయనతో అనుబంధం? ఆయనకి మామూలుగా కలిసినప్పుడు రండి కాటగడ్డ వారు అనేవారు. అంతే, అంటే ఎక్కువగా అంటే ఆ జనరేషన్ పుండరీకాక్ష గారు, డివిఎస్ రాజు గారు వాళ్ళందరూ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో ముఖ్య పాత్రధారులుగా ఉన్నప్పుడు నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను. వాళ్ళతో పాటు రామారావు గారితో కలవటం, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబరు కలిసి ఆయనతో చాలా మీటింగ్లు జరగటం జరిగింది. ఇంకొక గర్వకారణమైన విషయం ఏంటంటే, ఒక తెలుగువాడిగా తమిళనాడులో ఉన్న 2 కోట్ల మంది తెలుగువారికి తాగటానికి నీరిచ్చిన దేవుడు. ఎట్లా? తెలుగు గంగ అప్పట్లో ఎంజీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రామారావు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడుకి వాటర్ ప్రాబ్లం, మాకు తాగటానికే నీళ్ళు లేవని ఎంజీఆర్ గారు అడగంగానే తెలుగు గంగ ప్రాజెక్టు ఓపెన్ చేసి తమిళనాడుకి మంచినీళ్ళు ఇచ్చిన దేవుడు. అవును, అంటే యాక్చువల్ తను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా పక్క రాష్ట్రానికి దట్టు ఎంజీఆర్ గారు. తన రాష్ట్రంలో రిక్వైర్మెంట్ ఉందా, నీళ్లు అధికంగా ఉన్నాయా తక్కువ ఉన్నాయా సరిపడా ఉన్నాయా అని చూసుకోకుండా ఎంజీఆర్ గారు రాగానే అడగంగానే సోటి తమిళనాడు మిత్రులందరూ మంచినీళ్ళు కూడా లేక ఇబ్బంది పడుతున్నారంటే, తమిళనాడులో పెరిగిన ఒక నటుడుగా, తమిళనాడులో నేను పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా వెళ్ళిన సందర్భంగా తమిళనాడుకి నా వంతు కర్తవ్యంగా చేయాలనే బాధ్యతగా తమిళనాడుకి తెలుగు గంగ ప్రాజెక్టు అప్రూవ్ చేసి మంచినీరు ఇచ్చిన దేవుడు. అదే తమిళనాడులో ఉన్న తమిళనాడు ప్రజలు కూడా ఆయన, తమిళనాడులో ఉన్న 2 కోట్ల మంది ఈ రోజుకి మనం మంచినీళ్ళు తాగుతున్నామంటే ఆయన పుణ్యమే అనుకుంటారు. అటువంటి ఘనకీర్తి తమిళనాడు ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా అంటే మీరు ప్రత్యక్షంగా చూసారా ఎన్టీఆర్ ఎంజీఆర్ గారి స్నేహాన్ని? ఒకే ఒక్కసారి చూశాను నేను. వాళ్ళిద్దరూ కలిసి సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో ఒక ఫంక్షన్కి వచ్చారు. 50 ఇయర్స్ ఫంక్షన్ చేశాం మేము సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్, ఫిలిం ఇండస్ట్రీ 50 ఇయర్స్. అప్పుడు మామూలుగా ఎంజీఆర్ గారితో పరిచయం లేదు, రామారావు గారితో ఉంది, కానీ వాళ్ళిద్దరూ కలిసి ఒకే వేదిక మీద ఉంటాం, రెండు బ్రదర్ బ్రదర్ అని వాళ్ళంతా అంత ఆప్యాయంగా ఉంటాం, అవన్నీ నేను కళ్ళారా చూశాను. అంటే మనకి రామారావు గారు ఎటువంటి దేవుడో, తమిళనాడుకి ఎటువంటి దేవుడు, వాళ్ళిద్దరు కలిస్తే మళ్ళా మనకి ఇద్దరు దేవుళ్ళు కలిసినట్టే లెక్క అన్నమాట. అంత చనువుగా అంత క్లోజ్గా బ్రదర్ బ్రదర్ అనుకుంటా ఉండేవాళ్ళు. అందుకని ఎంజీఆర్ గారు హైదరాబాద్ వచ్చి అప్పట్లో ఎన్టీ రామారావు గారిని మాకు తమిళనాడుకి నీరు ఇవ్వండి అని అడగంగానే ఒక్కొక్క మాట ఆలోచించకుండా ఆంధ్రప్రదేశ్కి నీళ్లు ఉన్నాయా లేవా సరిపోతాయా లేదా అని ఆలోచించకుండా ఇచ్చేసారు. చేశారు అది అంటే ఒక స్నేహ ధర్మము ప్లస్ ఇంకొక పక్క తను పెరిగి తను ఎక్కడైతే పేరు తెచ్చుకున్నాడు, ఇక్కడ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకుని ఆ బజుల్లా రోడ్ ఇంట్లో మేకప్ వేసుకుని అలా తిరిగి కోడంభాగం వెళ్ళి స్టూడియోల్లో నటించి వచ్చిన మన రకరకాల పాత్రలు మనకు తెలుసు. అలా తర్వాత అదే ఇంట్లో పార్టీ స్థాపించడం, తెలుగుదేశం పార్టీ, అక్కడి నుంచే ముఖ్యమంత్రిగా అదే పార్టీలో ప్రచారానికి వెళ్ళటం, పార్టీ పెట్టిన 9 నెలలకే ముఖ్యమంత్రి అవటం, ఇవన్నీ సరే సామాన్య మానవులకి అనితర సాధ్యం అంటారు కదా, అనితర సాధ్యం అనే అనాలి. అంత గొప్ప విషయం అన్నమాట ఆయన, అది అనితర సాధ్యం, ఆయన అనితర సాధ్యం. ఇక అంతకుముందు జరగలా, ఇక జరగదు. అంటే ఒక రాజకీయ నాయకుడు అనే కాదు, ఒక ఆర్టిస్ట్గా కూడా ఆయనకు ముందు అలాంటి కరిష్మా ఉన్న ఆర్టిస్టు లేడు, ఆ తర్వాత కూడా ఇప్పుడు దాకా రాలేదు, వస్తాడో తెలియదు మనకైతే. సో అంటే ఒకే ఒక నవ్వుతే నా భవిష్యత్ అంటారు కదా, ఆ పదానికి 100% ఆయనే ఉదాహరణ. దర్శనం, దర్పణం, ఎగ్జాంపుల్, ఏదైనా అంతే. ఇంతకు ముందు ఎవరు లేరు, ఇక ఎవరు రారు. 9 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వటం అనేది ఇంపాసిబుల్. అదే రాత్రి పగళ్ళు ప్రజల్లో తిరిగి ప్రజల కష్టాలు తెలిసి సినిమా హీరోగా ఉండి దివిసీమ తుఫాను కానీ రాయలసీమ కర్నూలు తుఫాను కానీ కరువు కానీ ఎన్నో రకాలుగా జోలి పట్టి ప్రజలకు హెల్ప్ చేసి తోటి నటీనటులు అందరినీ కలుపుకుని వెళ్ళి ఫండ్ వసూలు చేసి ఆదుకున్న మహానుభావుడు. ఒక 4 రోజులు అలా తిరిగి
దానికంటే ఒక నెల రోజులు సినిమా చేస్తే ఆ వచ్చే డబ్బైనా ఇవ్వచ్చు. కానీ ప్రజల కష్టాలు కళ్ళారా చూడాలి, ప్రజల్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళని సేద తీర్చిన ఏర్పాటు చేయాలనే ఆ తాపత్రయం తపన ఆయనలో ఉంది కాబట్టే